ఎన్నికలకు ముందు ఇదిగో మానిఫెస్టో అని చెప్పి ఒక అందంగా ఉండే మానిఫెస్టోని తీసుకొస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మానిఫెస్టోని తీసుకొని వచ్చి చెత్తబుట్టలో పడేస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మానిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి వెతికితే ఆయన వెబ్సైట్స్ లో కూడా కనీసం ఆ మానిఫెస్టో కనపడకుండా దాన్ని కూడా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు. ఎన్నికలు కరగా ఎన్నికలు కాగానే ప్రజలకు నరకాన్ని చూపించే గొప్ప మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన ప్రతి మాటను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఈ వ్యక్తి చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు విపరీతంగానే ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా 2 సంవత్సరాలు కోవిడ్ సమస్యలు, ఖర్చులు పెరిగాయి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దాన్ని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించాం. సాకులు వెతకలేదు. ఏదైనా కారణాలు చూపి తప్పించుకోవాలి అనే ఆలోచన చేయలేదు. ఈ 4 సంవత్సరాల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అని తపన తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని తపన తాపత్రయంతో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. 233,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి వచ్చింది.